అరటాకు వాసన అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకా వీటిని తిరిగేసుకుందాం. ఇది తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. దీనికి కొత్తిమీర అలానే ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఏంటి ఉల్లిపాయలు కూడా తీసుకున్నాండి. మరి ఏం చేస్తాం మరి వీటిని? ఇవి ఉన్నాయి కదా, ఈ కొత్తిమీర ఉందా, తీసి చేప కడుపులో పెట్టాలి. చేప కడుపులో పెడుతున్నావా? సరేనండి, ఇది ఐడియా బాగుంది. చైనీస్ వాళ్ళు చేస్తారు చూసావా, వాళ్ళు ఏంటి బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్క పెట్టుకోవాలి. ఏడు తిప్పు నిలువో నిలువ నిలబెట్టి చూపి. సరే, దీంట్లో ఇంకా కొత్తిమీర అలానే ఇంకో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి ప్యాక్ చేసేసింది. తర్వాత ఇంక ఇట్లా తీసుకొని అరటాకు మీద పెట్టేసుకొని ప్యాక్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఇది వద్దులేదు, ఇప్పుడే ఎదుగుతుంది. చూడండి అసలు ఎంత అందంగా ఉందో, శబ్దం కూడా భలే శబ్దం వస్తుంది. దీన్ని మూత పెట్టేసుకుందాం. ఇట్లాంటి పెద్ద బొప్పాయి చూపిస్తాను చూడండి, ఎంత సైజు ఉందో. 3-4 కేజీలు ఉండిద్ది, అంత పెద్దగా ఉందన్నమాట. ఇలానే ఇంక ఈ మొత్తం బొప్పాయి తోటలండి, బొప్పాయి కాయలు. సరేనండి, లోన అయితే పొట్ట మొత్తం అది పెట్టాం కదా, పచ్చిమిరకాయ ఉల్లిపాయ మొత్తం కొత్తిమీర సూపర్ గా ఉడికినాయి కూడా. హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మొత్తానికి అయితే ఈ రోజు చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చామాట. ఆ ఏం చేపలు, అసలు ఈ రోజు ఈ రెసిపీ ఏం చేయబోతున్నావో, బకెట్ చేపలు పట్టుకొచ్చానండి. మొత్తానికి అయితే త్వరగా ఇంకా ఈ బాగా చేద్దాం. రాజు మాత్రం చిటికలో బాగా చేసిద్దండి, ఎలా బాగా చేసేది చూపిస్తాను. స్కిన్ తీసేస్తావా? సరేనండి, మొత్తానికి అయితే ఇంకా ఈ చేపల్ని అరటాకు ఫ్రై చేసుకుందాం. కొత్తగా బాగుండేది, ఇంతవరకు టేస్ట్ చేయలేదు కదా, చూద్దాం. అది కాక మా ఛానల్లో చాలా వరకు చికెన్ అది ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అని చాలా బ్లాగ్స్ తీసాము. ఈ రోజు అరిటాకు ఫిష్ ఫ్రై మొదలు పెడతాం. మరి ఆ తర్వాత వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా చెట్టు ఉందండి, ఇంకా చెట్టు కింద బాగా చేసుకుందాం. మాయ అది గోతంలో తీసుకుందాం మా చేపలు, ఎందుకంటే ఏ రోజు చెరువులో పట్టారు కదా అందుకని చెప్పేసి. అరే ఏం గొడ్డు లేకుండా వచ్చింది నీకు తేలిగ్గా? గొడ్లే పెట్టను చూడండి, అసలు చేపలే తీసిందో చూపి, చేప చూపి. ఒకటితో మొదలైనండి, తర్వాత ఎన్ని బకెట్లు అవుతాయో. చేప చాలా బాగుందండి, ఇది వేసేసుకుందాం ఇంకా చేపని. అరటాకులు పెట్టుకుంటే ఇదే మాదిరిగా సూపర్ కేక్ ఉండిద్ది. తోకలోటు తీసేసి తలకాయన ఈ తోక ఉంచితే సరిపోయింది. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి దీంట్లో. మటన్ పడతారండి నీటిగా నీటిగా కుదురు.
సరేనండి మొత్తానికి అయితే ఇంకా అరిటాకు చేపల ఫ్రై ఈరోజు చేయబోతున్నాం కదా మొత్తానికి అందుకని ఇంకా అరిటాకు తోటకాడికి వచ్చేసాం అందుకంటే ముందుగా పక్కనే ఇంకా బొప్పాయి తోట ఉంది బొప్పాయి తోట ఉంది చూపిస్తాను రండి కాయలు పండియారా బొప్పాయి పచ్చిగా తిడతారేమో అదే మనం ఏం కోసుకోరా ఊరికి చూపిస్తున్నాం అంతే సరేనా కొనుక్కొని తీసుకుపోదాం కొనుక్కోవాలనుకుంటే इला बोपाई चूँ सैज मूर्ना के अंत अन्ट गिला मत बोपाई तोटी बोपाई कायल मकर तोट राजेश अंत दीं हईलैटे बोपाई सरें मन वे राजु इंत फोन त्वर तर मसाला दाख संबंध नूसान नून अत नून तस्कोचा अला मन का అరటాకులోకి వెళ్ళి అరటాకు కోసుకొని వెళ్ళిపోదాం తొందరగా అరటాకులు అసలుకి ఎలా ఉండిద్దో ఫస్ట్ టైం అని తింటాం ఆ రుచి ఎలా ఉండిద్దో చూడాలి చాలా వరకు యూట్యూబ్ ఛానల్లో అరటాకుతో చేప ఫ్రై చేస్తే చూడటం తప్ప ఎప్పుడు మనం తిందలేదు చేసింది లేదు మొత్తానికి అయితే ఇంకా అరటాకుడికి వచ్చి ఇంకా కోసుకొని వెళ్ళిపోదాం ఇదేమో బొప్పాయి తోట చూసారు కదా అదే వీడాడు ఆ కెమెరా తిప్పు అదేం బొప్పాయి తోట ఇదేమో అరటి తోట ఇదేమో నువ్వు పల్లెటూరులో అన్ని పంటలు పండుతాయండి ఆడు చూస్తేనేమో అటు కూడా నువ్వుకే మన మన ముఖ్యంగా నేర్చారు తొందర ఇటు పోతున్నా ఎట్ రావాలా ఏ కెమెరామ్యాన్ ఇటు తిప్పు రాగే కెమెరా ఎందుకు రా పడుతున్నావు సరేనండి ఓకేనండి మొత్తానికి అయితే ఇంకా అరటి తోటలోకి అయితే వచ్చేసినాం ఏం డ్రింక్ ఇచ్చేసాం ఇందులో మనం మంచి ఆకు తెచ్చుకున్నది కొంచెం ఎడల్పు ఉన్నది చేస్తున్నాం అంటే నా రాజేష్దా చెప్పు చెప్పు టక్మనే అలానే మా భాష ఛానల్ని సపోర్ట్ చేయండి అని అలానే చెప్పడం మర్చిపోయానండి చూడండి అరటి తోట గాలికి మన గాలి వానలకి పడిపోయి ఆ గెల పడిపోయింది కిందే కోసుకున్నారా ఏ మాకేం వదిలేరా ఫస్ట్ మళ్ళీ ఏం చేద్దాం అరటికి కోసుకున్నారా ఇది వద్దులేరు ఇప్పుడే ఎదుగుతుంది సాధ్యం కాదు తప్పు సరే అండి ఇంక రెండు కోసులు వేసుకుందాం ఈ కాక రెండు కోసుకొని ఇంకా తొత్తగా ఇంటికి వెళ్ళిపోదాం కారు తోట అయితే ఇది మొత్తం లొకేషన్ అయితే కెమెరా పైకి పెట్టి చూపిరా వీటికున్న అరటి గెలలు మొత్తం మొన్నే అనుకుంటా కోసింది అందుకే ఒకటి కూడా లేవు మీరు చూపిద్దాం అంటే మొత్తానికైతే ఇంక ఇక్కడ కోసేసుకుందాం కదా ఇంటికి వెళ్ళిపోదాం పదండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు టైం చేసి ఒకటిన్నర మధ్య అవుతుంది ఎండ మాత్రం బాగా తీవ్రంగా కాస్తుంది త్వరగా పోయి సలసలగా అరటాకు ఫిష్ ఫ్రై చేయించుకుందాం పదండి ఓకేనండి చేపలు మొత్తం శుభ్రం చేయడం అయితే అయిపోయింది ఏమో కూరకి కూరకను అలానే ఫ్రైకి మిగతా ఏమో ఇంత అరటాకు ఎప్పటికి అని చెప్పే కదా అందుకని చెప్పేసి రాజు వాటిలో మంచి ఒక నాలుగు చేపలు మంచి తీసి తోముతుంది అన్నమాట రాజు ఇయ్యనా నేనా చేపలు ఇవన్నీ కలుపుదామని చెప్పి శుభ్రం చేసా చేపలు మొత్తం శుభ్రం చేసా మసాలా ఇవన్నీ రెడీ చేసుకున్నావా మరి తర్వాత ఏం చేయాలి ఫస్ట్ అంటే ఉడికితే పోతాయి వాటి మీద ఒకసారి చేప చూపి చేప ఎట శుభ్రం చేసావు వాటి మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసావాసి దాంట్లో ఉన్న పేగులు తీసేసి ఇంక మొత్తం శుభ్రం చేసి కడిగేసి మొత్తం తీసేసా ఓకే కానీ ఈ అరటాకులు పెట్టుకో వాటిని ఎడ పెట్టుకో చేపలని అరటాకు చేపలు అయినట్టు సరేనండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మసాలా ఇవన్నీ కలిపేసుకుందాం ఒకసారి నీకు ఇంత కల్లం పేస్ట్ అన్న ధనియాల పేస్ట్ మొత్తం తీసుకొచ్చా వాటిలోనే నువ్వు నూరు కింద విడిగా కొబ్బరి ఒకటి చికెన్ పొడిగా మసాలా మటన్ పొడి ఏం కదా సరే అండి చేపల్లోకి మొత్తం మసాలా మొత్తం రెడీ చేసుకున్నాం సాల్ట్ గట్టిగా మాట్లాడు కూలర్ శబ్దం వినపడుతుంది సాల్ట్ కారం పసుపు కొబ్బరి ఎండి కొబ్బరి తీసేసుకున్నాం సాల్ట్ ఇంతకు పట్ట తీసి వద్దు కష్టం వామ్మ తింటామా కొంచెం ది వామ్మ చూడపోయినట్టు అయిపోయేదేనే
సరే అండి ఇంకా సాల్ట్ తక్కువ వేసుకుందాం సారపతి పైన సరుకోవచ్చు తర్వాత చేసి ఇంకా ధనియాలన ఇదేంటి అల్లం పేస్ట్ అలాగన మొత్తం వేసి తర్వాత వచ్చేసి ఇంకా మసాలా పొడి మటన్ మసాలా గరం మసాలా ఏదైనా ఒకటి సరేనండి ఇంగ్రీడియన్స్ మొత్తం వేసేసుకున్నాము మొత్తం వేసుకున్నాం కదండి కలిపేసుకున్నాం నా చెయ్యి కొద్ది పోసుకుంది బావా ఎంత మంటలు పడుతుంది చేప శుభ్రం చేసావు కదా చేయి కోసుకుందా కారం తగులుతుంటే మామూలు మంట పట్టుతుందా దీన్ని చేయి పెట్టేకెళ్ళి మంట రీగిందా అర్థమైపోయింది సరే మధ్యలో కొంచెం నెయ్యి రాజీ రెడీ చేసుకున్నావా మొత్తం రెడీ చేశాను కొత్తిమీర కూడా రెడీ చేశాను కొత్తిమీర దేనికి పచ్చిమిర్చి ఉల్లిపాయ దేనికి సరేనండి ఈ చేపలకైతే గోళ్ళు పెట్టేద్దాం మసాలా పట్టాలి కదా అట్లకి మసాలా పట్టాలి కదా అట్లకి అందుకని గోళ్ళు పెట్టాలి ఇటారు అటారు పెట్టు సరేనండి ఇలాగా మొత్తం కోసేసుకుందాం చేపలకి మసాలా బాగా పట్టాలని చెప్పేసి కొంచెం ఆయిల్ పోసుకున్నానండి మొత్తం కలిపేసుకున్నాం రాజీ స్టైల్లో అరిటాకు చేప ఎలా ఉండిద్దో చూడాలి మరి ఇంకా మొత్తం కలిపేసుకున్నాంగా చేప పూసేద్దాం సరేనండి ఇంకో పెద్ద చేప తీసేసుకొని ఆ గాడ్లకి అలానే లోన మొత్తం పెట్టేసుకున్నాం మసాలా పూసేసుకున్నాము దాంట్లో ప్లేట్లు వేసి పూసి అక్కడ కడేసి పూయి గోడ ఉందండి పొట్ల పూసేస్తే ఉండిద్ది మసాలా బయట విడిపోయితే అయిపోయింది లోన పూసేయాలి లోన బాడీలో కూడా పూసేస్తుంది మసాలా ఎక్కువ పెట్టగాకలే మసాలా ఇందాక కొత్తిమీర అయ్యేందుకు అంటున్నావు కదా అవును దేనికి కొత్తిమీర అలానే ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఏంటి ఉల్లిపాయలు కూడా తీసుకున్నాండి మనకి ఏం చేస్తా మరి వీటిని ఉన్నాయి కదా కొత్తిమీర ఉందా తీసి చేప కడుపులో పెట్టాలి చేప కడుపులో పెడుతున్నావా సరేనండి ఇది ఐడియా బాగుంది చైనీస్ వాళ్ళు చేస్తారు చూసావా వాళ్ళు ఏంటి బంగాళదుంప ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరకాయ ముక్క పెట్టుకోవాలి ఏడు దిప్పు నిలబెట్టి చూపి అలాగా సరే దీంట్లో ఇంకా కొత్తిమీర అలానే ఇంకో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి ప్యాక్ చేసేసింది తర్వాత ఇంక ఇట్లా తీసుకొని అరిటాకు మీద పెట్టేసుకొని ప్యాక్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కరిటాకులో పెట్టేటప్పుడు చూపిస్తానండి వేరే లెవెల్ ఉండిద్ది ఇంకా ఈ మొత్తం కూడా అలానే చేసేసుకుందాం రాజీ రెడీ అయిపోయిందా మసాలా మొత్తం పెట్టేసినట్టు ఇక చేప మొత్తానికి సరే అండి ఇంకా చేప మొత్తం పెట్టేసాము తర్వాత ఇంకా అరిటాకు తీసేసుకొని ముందుగా ఒక అరిటాకు తీసుకున్నాం పెద్దది తీసుకొని ఒక పక్క నుంచి పెట్టుకొని దాన్ని మడతాయి రాజీ ముందు ఒక పెద్ద చేప తీసుకో సరిపోయిందా దానికి లెంత్ క్రాస్ క్రాస్ పెట్టు అలా పెట్టు అలాగా గ్యాప్ రాకుండా ఉండాలి సరే కానీ అలాగ మూడు మడతలు వేసేసుకుందాం అండి ఇంకంతే కానీ తలకాయ తర్వాత ఇంకా ప్యాక్ చేద్దాంలే మళ్ళీ చాలు అంతవరకు కోసేదాన్ని కలేరు తీసేసి ఇంక తర్వాత అరటాకులో తీసింది కొమ్మలు వాటిని ఇంకా తాళుగా తీసుకున్నాం అండి ఆ తాళ్ళతో కట్టేసుకుందాం ఓకే అమ్ముడే సరేనండి మొత్తానికి అయితే ఇంకా చేప అయితే ప్యాక్ అయిపోయినట్టే అంతేనా ఇంకా మిగతా కూడా అలానే ఇంకా పెట్టేసుకున్నాము అరిటాకుతో అరిటాకులో అరిటాకులో ఫ్రై చేపల ఫ్రై నువ్వు నవ్వు మాకు నీ నవ్వు కూడా పడుతుంది దాంట్లో రాజలమ్మమ్మ అండి నానమ్మ చూపి నానమ్మనా
సరే అండి మొత్తం గరటకు చాప అయితే రెడీ అయిపోయింది చూపి అదేంది ఓహో తమ్ములేనకా సరే అండి ఇంకా మిగతా చాపలు కూడా అలానే పెట్టేసుకుందాం ఆ పక్కకి పొట్టలు కట్టడం అయిపోయిందా పొట్టలు కట్టడం అయిపోయింది సరే కానీ మరి ఇంకా తర్వాతగా ఇంకా బాండి కానీ లేకపోతే పెనుం కానీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఎలా ఉంటే చూడాలి ఫస్ట్ టైం తినబోతున్నా రాజీ ఎట్టే ఉంటుంది అనుకుంటున్నావు మామూలు ఫ్రై చేసిన ఉంటాయి అనుకుంటున్నావు లేకపోతే ఎలా ఉంటాయి అనుకుంటున్నావు మీ నాన్న అంతేలే సాస్ బాబు లేసేసాడు సాస్ సాయి చెప్పరా లేట్ అవుతుంది తొందరగా సరేనండి ఇంకా అరిటాకు పొట్లాడు అయితే కట్టేసింది కదా రాజీ తర్వాత ఇంకా అన్ని చేపలు ఏం చేశారు మీరు అనుకోవచ్చు ఆ చేపలను ఏం చేసిందంటే రాజీ ఏం చేసామా కూర వండేసా మొత్తం కూర వండేసిందండి ఇవి కూడా ఫ్రై లాగుండి బాగా మరుగుతా పడుపులు ఆడతామనమాట చేపలు అయితే రాజీ అసలుకి వంటలకు అయిపోయిందండి వంటలకు పేరేం పేరు దీప తరుతు నువ్వే సరేనా ఇంకోసారి చూపి చూస్తాం చూడబుద్ది పొద్దుగోకులు చూస్తాంటే చేపలు బాగా చేపలు సన్నట్లు పొడి కూరని వదిలేసాం మరి అలా ఉంది సరేనండి ఇంకా వీటి విషయానికి వద్దాం మనం మెయిన్ ఇయ్యి ఈ పెను మీకు కడుద్దాం ఇంకో పెను మీద రాజీ ఈ పెన్ మీదన కాలు లేదా ఇంకా బాండి తెత్తి ఇంకా మంచిది బాండి వేసుకొని మోత వేసుకుంటే అవి మొగ్గాలి మోత పట్టి చూడు మా దాని మీద ఒకటి ఓ మోత తీసుకొని ఓ మోత తీసుకొచ్చి పెట్టు ఇడ్లీ రావు ఇడ్లీ రావు మోత తీసుకురా అది వద్దులే సరే అండి ఇంకా ఇడ్లీ రావు మోత ఉంది కదా ఒకసారి ఎగ్జాంపుల్ పెట్టు చూస్తాం బాండి మీద పడుతుంది లేదు వాటిలో పెద్ద చేప తీసుకొని ఎన్ని పడుతున్నాయి కింద ఆనుతుందా కింద ఆనాలి ఆనుతున్నాయి తిరిగేసుకుంటా ఉండాలి లేగని ఇంకోటి పెట్టు మూడు అలా పెట్టేసుకుందాం సరేనా కానీ మరి స్టార్ట్ చేయ ఇంకా శాంపుల్ చూసుకుంటున్నాం అండి ఇంక ఇలాగ ఏ పని చేసినా ముందు మేము శాంపుల్ చూసుకుంటాం అన్నమాట రాజీ పోయి ఇంక ఇట్నే మేము పోస్ట్ చేసానా లేకపోతే ఇట్నే పెట్టినా సరే కానీ కూర మాత్రం ఏక్ నిరంజన్ చూస్తుంటే నువ్వులు పోతుంది రాజు ఇంత వంటలకి ఇద్దరు నేను ఎప్పుడు అనుకోలేదండి ఎంతైనా అదృష్టం ఉండాల ఏక్ నిరంజన్ ప్లీజ్ లైక్ చేయండి చేపల కూర అలానే అరిటాకు ఏపుడికి రాజీ స్టార్ట్ కెమెరా సరే అండి గ్యాస్ ముట్టించుకుందాం తర్వాత వచ్చేసి కొంచెం రెండు స్పూన్ల నెయ్యి ఉందా సరే ఆయిల్ వేసుకుందాం మొత్తం పోసేసుకోవాలి ఎందుకంటే అరిటాకులు కొంచెం పొడుగు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి కట్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ లూజ్ అవుతాయని చెప్పేసి కట్ చేయాలి నూనె ఎక్కువైంది రాజీ అంతే ఉండాలి ఉడకొద్దా అటు పరిస్థితి పక్క సర్లే అండి మాటలు పడిపోయి నూనె ఎక్కువ పడిపోయింది కదా తీసేది లేదు కాబట్టి అలానే చేపలు నాలుగు ఉన్నాయి కాబట్టి మూడే పట్టేది వాటిలో మిగతాది కూడా నూనె ఉండిద్ది ఉంటే అంతే అంతే తొందర 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 పెట్టి ఏంది పటపట ఇంకోటి పెట్టు ఇంకోటి పెట్టేస్తాం మోదే సరేనండి మీరు చూడండి అసలు ఎంత అందంగా ఉందో శబ్దం కూడా భలే శబ్దం వస్తుంది దీన్ని మూత పెట్టేసుకుందాం పెద్ద కంచం మూసేసామాట ఇంకా కంచె బాగి చూసేద్దాం ఒక పావుగంట ఆగి ఒక పక్క వెళ్ళినాక మళ్ళీ ఇంకో పక్క తిప్పుకుంటా ఉండాలి ఇంకా నీ కూర కూడా ఎంతవరకు వచ్చింది చూపిస్తావా అందుకని చెప్పేసి వాళ్ళ నాన్నకి అన్నం పట్టిస్తుంది ఇంకా పనులు పని అది కూడా చూసేద్దాం ఎందుకంటే తర్వాత వీలు కుదరదు కదా రాజీ అరటాకు తినే మూమెంట్ ఉండిద్ది అందుకని చెప్పేసి ముందుగా చూసేద్దాం ఆ కూర కూడా ఎక్కడో అంతేనా మాట్లాడు ఆయన వచ్చా ఆలిపోగా స్టవ్ ఆపుకున్నాం తర్వాత వచ్చేసి వేడి వేడి చేపల ఫ్రై కదా చేపల కూర బాగా ఉడికేసింది అందుకని సరేనండి కూర మాత్రం వేరే లెవెల్లో ఉందన్నమాట చాలా బాగుంది దేశాలు అయితే ఇంకా అసలుకి కలుసు ఆపలేదు ఎంతమంది ఉన్నారండి చేపల కోసం తినే తినడానికి అండి రాజీ మా బుడ్డమ్మ ఇక్కడికి వెళ్ళింది మనం చూద్దాం అరిటాకు మేము పెట్టాం కదా బాగా ఉంటుంది బాగా శబ్దం వస్తుంది అన్నమాట కాలిన శబ్దం చూద్దాం బాగా ఎగిని అనుకుంటా మోద్దేసేద్దాం బా
అరటాకు వాసన అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకా వీటిని తిరిగేసుకుందాం. ఇది తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. చూస్తుంది నూరు పోతుంది లోన ఎలాగుందో మరి. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టామంట పొయ్యి అయితే. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. అలా ఏగుతుందన్నమాట శబ్దం. రాజీ అరిటాకు చేపలు ఎంత వరకు వచ్చినాయి? అయిపోయింది, స్టవ్ కూడా ఆపేసాను. అరగంట నుంచి ఏగుతాను ఉన్నాయి. అయిపోయిందా? మొత్తానికి అయితే ఆగు మొత్తం పూర్తి మారిపోయిందండి. చేపలు అని ఎట్లా ఉందో కానీ తెలియదు, కానీ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి చూద్దాం. ఓపెన్ చేసి కార్ వస్తుంది. షట్టర్ వేసిందా మీద అరిటాకు చేపల వేపుడు కోల్రాపు. సరే అండి, ఇంకా మా బుడిగడ కొండ చేశాడు మాటలోనే. నాన్న తింటావా చేపల ఫ్రై అరిటాకుది? ఎరా మౌ బుడిగో ఉండు, ఇది చూపిస్తాను. కానీ కానీరా రాజి. సరే అండి, మా మతానికి అయితే ఇంక అరిటాకు చేపల ఫ్రై ఎలా ఉందో చూద్దాం. ఓపెన్ చేసి ఇంక మొదటిగా అలానే ఇంక మొత్తం అరిటాకులో జరగాలండి ఏదైనా జరిగినా. అందుకని చెప్పేసి ఆకు ఆకులను పెట్టుకుందాము అరిటాకు పైన. మొత్తం దీంట్లో వీటిలో పెద్దది ఏదంటే కనపడుతుంది కదా, ఇదే. ఇలా ఓపెన్ చేయి. సరే అండి, ఓపెన్ చేద్దాం. అరిటాకులు చేపలు ఎట్టుండియా, మాడిపోయినాయా, బాగా ఉడికిందా లేదా? మాడిపోలేదు, సూపర్గా ఉండిద్ది. జాగ్రత్త. మొత్తం చాలా చాలా బాగా అయిందండి ఫ్రై చేప అయితే. తాకుడిపోయింది అరిటాకులో బాగా ఉడికి బాగా అసలుకి చూస్తూనే నూరు ఊరిపోతుంది అన్నమాట. కాయ కూడా ఓపెన్ చేయి మూడు కూడా. అరే అన్నీ బాపు శబ్దం అవుతుంది. ఇంకా రెండోది ఇంకా అరిటాకులు ఇది ఎట్ట ఎగిన చూద్దాం చేప. రాజే ఎట్ట నేర్చుకున్నావు మొత్తానికి అయితే? నాకాడనేనా? సరే అండి, ఇంకా రెండోది కూడా సూపర్గా ఎగింది. ఇటు తిప్పు. చాలే, ఇంకా ఇది టేస్టీ. ఇంకా చూసేదే ఉంది రాజు, ఇది టేస్టీ ఎలా ఉందో. చేత్తో తీసుకో, దంత కదిలేవద్దు గెంటతో. చేత్తో ఒక పక్క నుంచి తీసుకో, చేయింది కలిద్ది. దీంట్లో నిమ్మకాయ ఉంటే చాలా బాగుండేది. అయినప్పుడు చూద్దాం లేక. సరేనండి, లోన అయితే పొట్ట మొత్తం అది పెట్టాం కదా, పచ్చిమిరకాయ ఉల్లిపాయ మొత్తం కొత్తిమీర సూపర్ గా ఉడికినాయి కూడా. సూపర్ ఉంది కదా. దాన్ని టచ్ చేసుకుంటా అంటే మన ఇడ్లీలో చట్నీ నంచుకొని ఎలాగుంటాం తింటాం అలాగా. సరేనండి, చేప అయితే బాగా ఉడికేసింది కదా అరిటాకులో, టేస్ట్ చేసి చూద్దాను. చాలా బాగుందా వీడియో? వెనక రాజీ చేప తింటుంటే చాలా మంది చూస్తున్నారండి, అందుకే రాజీ మొహోడు పడతా ఉంది, సిగ్గు పడతా ఉంది. మరి చేపలు ఏపడండి, టేస్ట్ చేద్దాం. గోల గోలని సాయంత్రం 4 అవుతుంది కదా, ఐస్ లోడు వాడియడానికి వస్తా ఉన్నారు. ఐస్ లోడు అనకూడదు, ఐస్ లైనా మామిడికాయలైనా అట్టికాయ వాసన వస్తుంది. బాగుంది, మనకన్నా ఈ తిన్న తర్వాత ఎంతమంది వెయిట్ చేస్తారు ఆ టేస్ట్ చూపెట్టు. మా బామర్జీ గారు అందరు చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నారు మాట తినడానికి. ఇంకా మనం టేస్ట్ చేసినాక ఇంకోళ్ళు చదువుదాం అని చెప్పేసి ఇంకా నేను తింటున్నాను. తిన్నా తిను బాబు. చాలా
చార్ ఫ్రై అయితే సూపర్ ఉందండి. ఎందుకంటే ఇంకా అరటాకు లేపింది కదా, ఇంకా అరటాకు వాసనతో చార్ ఫ్రై బాగా ఉడికింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అలానే ఇంకా ఈ వీడియో నచ్చితే మా శ్రీమతి గారు మాట్లాడతారు. ఎలా ఉంది? అరటాకు వాసన కూడా వస్తుంది కదా. అసలు ఫ్రై మాత్రం చాలా బాగా వేగింది. ఆ పక్క కొత్తిమీర, అలానే ఉల్లిపాయ కూడా వేసాము. ఉల్లిపాయ ఏది? పచ్చిమిర్చి. సరే అండి, మొత్తానికి అయితే ఇంకా చేపలు బాగుంది. ఇది కూడా లాస్ట్ ఓపెన్ చేస్తారు, ఇది కూడా ఎక్కడ చూద్దాం పనుల పని. ఇది బాగా వేగింది. ఆ పట్టుకో, ఇటు చూపి. మొత్తానికి ఇంకా బాగా ఉడికినాయండి చేపలు. అసలు ఆకులు ఉడితే ఉడకం అనుకున్నాను. మొత్తానికి చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది ట్రై చేయడం మాత్రం రాజీ ఫస్ట్ టైము. ఇంకా రోజు తింటానండి ఇంకా అరటాకులో ఎప్పుడైతే. సరే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చినట్టయితే అరే పార మూసుకొని. రాజే ఇంకా లేట్ ఉంది కానీ చూస్తే నేను ఊరిపోతుంది. తర్వాత చెప్పు, మన తర్వాత తినేద్దాము. సరే అండి, మొత్తానికి అయితే చేపల ఫ్రై చేయడం అయితే అరటాకులో చేపల ఫ్రై చేయడం అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సాస్ పెడదాం పొట్టోడికి. సాహస్ కా పెడదాం. సాస్ అయితే ఇంకా బాగా తింటాడు. చాలా బాగా ఎగింది. బా ఇది ఇంకా సూపర్ ఉంది బావా. ఇటు మాడి ఇటు బాగుంది. ఇంత తింట వేసి నాకు చాలా ఇష్టం. ఏంది ఇంత తింట వేసి చాలా ఇష్టం. సరే మా బుడి గడుకో లైక్ చేయండి అండి. బుడి అయ్యప్ప.